మీరు ఎవర్రా మీరు నన్ను ఎందుకు కొడుతున్నారా మీరు పైరసీ సీడీలు ఎందుకు తీసారా రే నా నేను చేయలేనా కొడరా నా కొడుకుని చెప్తావా లేదా చెప్తావా లేదా రే బండ్ర కట్లు వాళ్ళకి చెప్పు ఇంకోసారి పరిస్థితి ఇస్తే ఇంటికి అరేస్తా కొడక ఇంకోసారి పైరసి తీస్తే చంపేస్తా ఎవర్రా మీరు నా పేరు విజయ్ కంటెంట్ అనేది చాలా బలంగా ఉంది కంటెంట్ లేదు మనం ఎంత ఖర్చు పెట్టామో నేను తీసిన సినిమాలు కూడా మీరు చూసినారు ఆల్రెడీ మెసేజ్ ఉంటాయి చెప్తాను తప్పకుండా అయితే ప్రొడ్యూసర్ మనకు కొంచెం స్టోరీ నేను చదువుతాను కొంచెం సార్తో మాట్లాడేసి కూర్చోండి సరే సార్ చాలా నీట్గా నాకు ఈ స్టోరీ చూస్తా అంటే సినిమా చూసింటుంది అంటే అంత క్లారిటీగా స్క్రీన్ ప్లే రాసినాం ఎవరి దగ్గర ట్రైనింగ్ తీసుకున్నా అనుభవం లేకుండా ఇంత నీట్గా బాగా రాసినాం ఇంత గొప్పగా ఇంత చిన్న వయసులో ఎలా రాసినాం నీ జీవితంలో జరిగిన సంఘటనల లేకపోతే నీ చుట్టూ పరిస్థితుల ఉండే ఏమైనా కొన్ని పాత్రల ద్వారా నువ్వు ఈ స్టోరీ రాశావు నీ జీవితంలో ఇంత చిన్న వయసులో ఇంత పెద్ద స్టోరీ రాయాలంటే చాలా అనుభవం ఉంటుంది కదా ఇంత చిన్న వయసులో నీకు అంత గాఢంగా నీకు జరిగిన సంఘటన ఏదో నాకు తెలుసుకోవాలి ఖచ్చితంగా తొక్కుతారు ఈ సినీ ఇండస్ట్రీ అలాంటిది ఇక్కడ టాలెంట్ తో పాటు డబ్బు కులం ఇవన్నీ బలంగా పనిచేస్తాయి ఈ కథలో దమ్ముంది ఈ కథ నాకు చాలా ఇన్స్పిరేషన్ కొత్త అబ్బాయి ఏమి తెలియదు ఇప్పుడు ఇంత బాగా రాసుకొచ్చాడు నేను డైరెక్టర్ గా పనిచేస్తాను ఖచ్చితంగా మీ ఊళ్ళో భూస్వాములు మంచి కాపరిస్తులు ఉన్నారు కదా వాళ్ళు నిర్మాతలుగా చేయొచ్చు ఒక ఒక్కరి నిర్మాత కాకుండా ఒక ఇద్దరు కలిసి నిర్మాత కాదు
చాలా బాగుంది అమ్మాయి, నువ్వు ఖచ్చితంగా ఫస్ట్ అసిస్టెంట్ డైరెక్టర్ గా నా దగ్గర వంపించి, నీలాంటి వాళ్ళు నా అసిస్టెంట్ డైరెక్టర్ గా ఉండడం మా గర్వకారణం ఉంది. రెడీనా బాబు, స్టార్ట్ కెమెరా రోలింగ్, యాక్షన్. నిన్నగాక మన నచ్చిన చూడ వాడు పల్లెటూరు నా కొడుకు, మనిషి చూసిన ఇకారంగా ఉండే వాళ్ళు టాలెంట్ నేను గుర్తించాను. ఈరోజు వాడు ఎంత బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు, మీరున్నారు ఎన్నో సంవత్సరాల నుంచి నా దగ్గర అసిస్టెంట్గా పనిచేస్తారు, కనీసం ఒక సీన్ తీయలేకపోతారు, ఎంత బాగా ఇస్తాడు చూడండి, అలా నేర్చుకోండి, ఇట్టయితే మీకు భవిష్యత్తు ఉండదు. నా స్టోరీ కాదని పిల్లనాగుడి కథ తీసుకుంటాడా డైరెక్టర్ శంకర్ ముకుందా? ఇన్ని సంవత్సరాల నుంచి నేను పనిచేస్తున్నా, నన్ను కాదని ఆ పిల్లనాగుడికి పొగుడుతున్నాము కదా, వాణ్ణి ఏదో ఒకటి చెయ్యాలి. చాలా ఓవర్ ఎక్కువైంది నాకు తెలియకుండానే ప్రొడ్యూసర్ల దగ్గర మాట్లాడడం కానీ, నా దగ్గర చాలా కాలం నుంచి ఎంతోమంది అసిస్టెంట్ డైరెక్టర్ పనిచేస్తారు, దాదాపు నువ్వు వచ్చి ఒక నెల అవుతుంది, నీలో ఉండే టాలెంట్ గుర్తించి కొన్ని అవకాశాలు నీకు ఇచ్చిన, టాలెంట్ గుర్తించి ఇచ్చిన, నా దగ్గర ఎన్నో సంవత్సరాల నుంచి అసిస్టెంట్ డైరెక్టర్ కూడా చెప్పిన ఇతన్ని చూసి నేర్చుకున్నాను, కానీ నువ్వేం చేస్తున్నావు, నీ తల పొగుడుతో నీ కొవ్వుతో నీ అహంకారంతో నీ గర్వంతో ఏం చేస్తున్నావు, ప్రతి ఒక్క ప్రొడ్యూసర్ నీ దగ్గరికి వస్తాను ఈరోజు, అంటే నన్ను కాదని ఎన్నో సంవత్సరాల సీనియర్ డైరెక్టర్ నన్ను కాదని నీ దగ్గర వస్తానంటే చేయలేదంటున్నావు. ఏం చేయకుండా అవసరం లేదు లేదు అవసరం లేదు, నీలాంటి ఇంతమంది నా దగ్గర ఉన్నారు, నేను కాక మనం చేయలేదు, నేను ఇంకా ఫస్ట్ బయటకుంటాను చెప్ప బయట. నా తప్పు లేదు అనుకుంటా, నా తప్పు లేదు, మర్యాద చెప్తాను సార్, ఎవరో మాట్లాడి ఇంత సీనియర్ అయినా నా దగ్గరికి వచ్చి నువ్వు మర్యాద ఇచ్చుకుంటావు, ఈ మధ్యలో నీకు ఇక్కడ కాదు ఎక్కడ ఛాన్స్ రాకుండా నీకన్నా మన సినిమా తీసా, చూద్దాం చూద్దాం చూస్తున్నా సార్, బయటికి వర నీకు అర్థం అవుతుంది, బయటికి అర్థం అవుతుంది. ఆదిత్య వీడు సెట్ అవుతాడా మన దాంట్లోకి, ఈ అబ్బాయి ఇలా రా, మేము సినిమా తీయాలనుకుంటున్నాం, హీరో క్యారెక్టర్ చేస్తావా సార్? సార్ సరే సార్ సరే సార్ ఓకే బాయ్ సార్ బాయ్ సార్. హలో ఎక్కడున్నా కూర్చోండి
అంతా తిరిగాను సార్, ఎవరు పట్టించుకోలేదు. సార్ తీసుకోండి సార్. మీరు నన్ను సార్గా పిలవద్దండి సార్. సార్ మీరు హీరో కదా సార్. సార్ కానీ మీరు డైరెక్టర్ కదా సార్. ఒక డైరెక్టర్ వల్లే కదా సార్ సినిమా రిలీజ్ అయ్యేది. డైరెక్టర్ లేకుంటే సినిమానే లేదు. సినిమా ప్రాణం పోసేది డైరెక్టరే కదా సార్. సినిమా కోసమే పుట్టాను, సినిమా కోసం చచ్చిపోతా సార్. లైఫ్ టైం గోల్ నా సినిమానే సార్. కానీ రియాజ్ నీతో సినిమానే తీస్తాను. సరే ఓకే సార్. సరే ఉంటాను. గౌతమ్ అన్న పంపించారు సార్. గౌతమ్ కూర్చోండి చెప్పండి. పంపించే కానీ ఓకేమ్మా, నువ్వు చెప్పిన కథ బాగా నచ్చింది. కాకపోతే కొన్ని దీంట్లో మార్పు చేర్పులు చేయాలి, అప్పుడే మనకి కథ పీక్స్కి వెళ్తుంది. కాబట్టి నువ్వు చేయాల్సింది ఏంటంటే కొన్ని మార్పు చేర్పులు చేసి తీసుకుంటా, ఖచ్చితంగా మనం మూవీ చేద్దాం, సక్సెస్ఫుల్గా రన్ చేద్దాం. ఓకే ఓకే ఓకేమ్మా, సినిమా చూద్దాం. ఛాన్స్ ఏమైనా ఉంది? ఏం చేశాను సార్? షార్ట్ ఫిల్మ్ ఏం చేసాము. షార్ట్ ఫిల్మ్ అడిగింది సార్. కొట్రా కొట్టు కొట్టు మేడా, రెండు లేస్తాయి మేడా, రెండు లేస్తాయి. కట్ తెగోగే. రేపు మన సినిమా హిట్ అయింది కాబట్టి డైరెక్టర్ థ్యాంక్స్ చెప్పాలరా. వెళ్దాం పదం సార్. హిట్ అయిన పబ్లిక్ టాక్ కూడా వచ్చింది ఆ పైరసీ వల్ల.
ప్రొడ్యూసర్ పెట్టిన డబ్బు కూడా రాలేదు. ఆ ప్రొడ్యూసర్ అన్ని మాటలు కూడా చనిపోవాలనిపించింది. ఎలాగైనా పైరసీని ఆపాలి మామా. మనం పైరసీ ఆపాలంటే ముందు పైరసీ తీసి వాళ్ళని ఆపాలి. వాళ్ళని ఆపాలంటే కేసు అవుతుంది. మేమంతా కొన్ని నెలలు ఎంతో కష్టపడి ఇష్టంతో చేసిన దానిని మీరు 10 నిమిషాల్లో పైరసీ చేస్తున్నారు. మీరు చేసిన ఒక పైరసీ విలువ మా అందరి జీవితాలు. 10 రూపాయల పైరసీతో 10,000 మందిని రోడ్డున పడేస్తున్నారు. పైరసీ ఈజ్ ఎ క్రైమ్.